ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ 2014 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడున కర్నూలుకు వచ్చాడు. కర్నూలుకు వచ్చి తాను ఇచ్చిన మాట ఏమిటి? కరెక్ట్ అన్నాడు, కర్నూలును స్మార్ట్ సిటీగా చేస్తానన్నాడు, కర్నూలులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తానన్నాడు, కర్నూలుకు అది చేస్తాను, నంద్యాలకు ఇది చేస్తాను అని చెప్పి గొప్పగా చెప్పాడు. చివరకు నంద్యాలకు మేలు జరిగే గుండ్రేవుల ప్రాజెక్టు కూడా కట్టిస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, కేసీ కిరణ్ చూస్తా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో, దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాన్నగారి హయాంలో రెండు పంటలకు నిన్న వచ్చే పరిస్థితి. వచ్చేసరికి నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని మళ్ళీ టేప్ రికార్డ్ రాన్ చేస్తూ ఉంటే మనం గన ఓటు వేస్తే రేపు పొద్దున రాజకీయ నాయకుడు ఇలా మైకు పట్టుకొని అవసరం ఉన్నప్పుడు ఏమేమో చేసేస్తానంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత ఏమీ చేయకుండా మన ఎత్తిన టోపీ పెడతాడు, మన అందరికీ చంద్రబాబు నాయుడు గారి మాదిరి మొండి చేయి చూపిస్తారు. పరిస్థితి మార్చాలి అని అంటే మనందరం మార్పుకు కారణం కావాలి. ఇవాళ నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారి మోసాలకు మేము వ్యతిరేకంగా ఓటు వేస్తూ ఉన్నాం, ఆయన చేసిన అన్యాయానికి మేము వ్యతిరేకంగా వస్తూ ఉన్నాం, అధర్మానికి మేము వ్యతిరేకంగా ఓటు వేస్తూ ఉన్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మూడున్నర సంవత్సర పాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఇటువంటి ఎన్నికల్లో మీ అందరితో కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. మోహన్ను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మీ అందరితో కూడా ఒకటే విన్నవించుకుంటా ఉన్నా, మనం వేసే ప్రతి ఓటు కూడా ఒక వ్యక్తిని ఎమ్మెల్యే చేసుకునే దానికి కాదు ఈ ఓటు వేసేది. ఈ వ్యక్తి మనం ఈ ఓటు మనం వేసేది జగన్కు ఓటు వేస్తా ఉన్నామన్నది మాత్రం మనం వేసే ఈ ఓటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు వ్యతిరేకంగా ఓటు వేస్తా ఉన్నాము అన్నది మాత్రం ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి.